చాలా సాటిస్ఫైడ్ అండి. అంటే ఒక మంచి సినిమా తీస్తే ప్రజలు దాన్ని ఆదరిస్తారు అనే నమ్మకం మళ్ళీ క్రియేట్ అయింది. మనం చాలాసార్లు మన ఆడియన్స్ ఇలాంటివి చూడరు అలాంటివి చూడరు ఇలాంటివి చూస్తారు కమర్షియల్ సినిమాలే చూస్తారు ఇలాంటివన్నీ ఒక భ్రమలో బతుకుతున్నాం. కానీ ఇవాళనే కాదు పాత రోజుల్లో శంకరాభరణం తీసిన రోజు కానీ ఇప్పుడు ఇలాంటి సినిమాలు తీసినప్పుడు వెన్ అ న్యూ ప్రోడక్ట్ అండ్ అ గుడ్ ప్రోడక్ట్ ఇస్తే మన ఆడియన్స్ తప్పకుండా చూస్తారని మళ్ళీ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్. దట్స్ వై ఐమ్ వెరీ వెరీ హ్యాపీ. అంటే ఈ సినిమా పబ్లిసిటీ మొత్తం 5-6 నెలలు ముందు నుంచి మొదలుపెట్టాం. ఇండస్ట్రీలో చాలామంది డైరెక్టర్స్కి, జనరల్గా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్సు, ఫేస్బుక్లు, యూట్యూబుల్లో ఉండేవాళ్ళు, నాన్ ఫిల్మ్ పీపుల్ అందరికీ సినిమాలు రెగ్యులర్, ఈ సినిమా 30-40 సార్లు మా థియేటర్లో ప్రొజెక్షన్స్ వేసి వీళ్ళందరికీ చూపెట్టాం. వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ స్లోగా స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. ఇదేదో ఫోర్స్డ్గా ఆర్టిఫిషియల్గా కాకుండా నెమ్మదిగా ఆటోమేటిక్గా అదే ఫిల్టర్ అవుతూ స్లోగా స్నోబాల్ ఎఫెక్ట్ అయిపోయి ఇంతవరకు సోషల్ మీడియాలోకి వచ్చింది. అంటే పీపుల్ ఆర్ వెరీ ప్రౌడ్ అండ్ హ్యాపీ. తెలుగులో కూడా ఇలా ఒక రియలిస్టిక్ సినిమా తీశారు, ఒక రియలిస్టిక్ సినిమా విత్ ఆల్ న్యూ యాక్టర్స్, వీళ్ళందరితోటి బాగా చేయించి అట్ ద సేమ్ టైం వాళ్ళు ఒక సినిమాకి వెళ్ళేది ఆనందం కోసం, సెంటిమెంటల్ కోసం, ఎమోషన్స్ కోసం, ఇవన్నీ ఆ సినిమా డెలివరీ చేసింది. సో దే ఆర్ వెరీ సాటిస్ఫైడ్. వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఇస్ రియలీ వెరీ వెరీ సాటిస్ఫాక్టరీ. రానాకి ముందు నుంచి బాగా నమ్మకం, అందుకనే తను సినిమా చూసిన వెంటనే నేను దీన్ని మార్కెట్ చేస్తానన్న, ఐ విల్ డూ అ గుడ్ జాబ్, దీన్ని ఆడియన్స్కే కాదు ఫెస్టివల్స్కి కూడా తీసుకెళ్తానని హీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. అందుకనే హీ వెంట్ అవుట్ ఆఫ్ హిస్ వే, కంచర్పాలెం వెళ్ళి వాళ్ళందరినీ మీట్ చేసి వాళ్ళందరితో ఇంటర్వ్యూలు చేసి తనకున్న సర్కిల్ తోటి ఫ్రెండ్స్, డైరెక్టర్స్, హీరోస్, హీరోయిన్స్ అందరితో మాట్లాడి హీ వాజ్ రియలీ ఏబుల్ టు పుష్ ద ఫిలిం. అండ్ నేషనలీ కూడా ఈ సినిమాని బాగా రెప్యుటేషన్ తీసుకొచ్చేటట్టు చేస్తున్నారమ్మా. హిందుస్థాన్ టైమ్స్ వాళ్ళు కూడా దే స్టార్టెడ్ రివ్యూయింగ్ ఇట్ అండ్ దే గేవ్ ఇట్ వెరీ వెరీ హై రివ్యూస్. ఇప్పుడు మామీ ఫెస్టివల్కి కూడా పంపిస్తున్నాడు. సినిమా బాగుంటే అది ఆర్ట్ కమర్షియల్ కాదు, బాగున్న సినిమానే కమర్షియల్ సినిమా. చాలా సినిమాలు ఉంటాయి, అవి యాజ్ లాంగ్ యాజ్ మన ఎమోషన్స్ని యాక్టివైజ్ చేస్తే, మన గ్లాండ్స్ని అది వెదర్ మన నవ్విచ్చినా, ఏడిపించినా, కోపం తెప్పించినా, భయం తెప్పించినా, ఇలాంటి అన్ని ఎమోషన్స్ మనకి వర్కౌట్ అవుతున్నంతసేపు సినిమా ఆర్ట్ కమర్షియల్ అని కాదు. కమర్షియల్ సినిమా పెద్ద స్టార్స్ ఓపెనింగ్స్కి అడ్వాంటేజ్ అవుతాయి. ఈ సినిమాలకి కొంచెం మార్కెటింగ్ బాగా అవసరం. అది ఈసారి ఇలా సోషల్ మీడియాలోనూ మీడియా వాళ్ళు అండ్ ఒక అందరూ వర్డ్ ఆఫ్ మౌత్ తోటి ఈ సినిమాని బాగా పాపులరైజ్ చేస్తున్నారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ.